ఒకసారి బీజేపీ ఆర్ఎస్ఎస్ మత విద్వేషాలను రెచ్చగొడతాయి అని చెప్పి రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యల్ని ఎలా ఉంది పబ్లిక్ ఒపీనియన్ అంటే, ఎస్ బీఆర్ఎస్ ఏది బీజేపీ ఆర్ఎస్ఎస్ మతాన్ని రెచ్చగొడతాయని 68% మంది అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటే, బీజేపీ ఆర్ఎస్ మతాన్ని రెచ్చగొట్టవు అని చెప్పి 32% మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మెజార్టీ ప్రజలు ఆర్ఎస్ఎస్ బీజేపీ మతాన్ని రెచ్చగొడతాయని చెప్పి చెప్తా ఉన్నారు. రామ మందిరాన్ని వ్యతిరేకించట్లేదు కానీ కాకపోతే అంటే మణిపూర్ని ఎందుకు పట్టించుకోవట్లేదు అని ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇక్కడ ఒక విషయం క్లియర్ అంటే వ్యతిరేకించడం పక్క 80% మంది హిందువులు ఈ దేశంలో ఉన్న తర్వాత 80% మంది ప్రజలు ఎంత సంతోషాలతో ఉన్నారో, ఈ వీళ్ళని కాపాడేటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో, ఈ 80% మందిలో ఎంతమందికి బువ్వ లేదు, ఎంతమందికి అంగి లేదు, ఎంతమందికి గూడు లేదు, ఎంతమందికి ఉద్యోగం లేదు అనేటువంటి టాపిక్ పక్కన పెట్టి ఏ వ్యవహారం చేసినా కూడా అది ఈ 80% మందికి ద్రోహం చేసిన కార్యక్రమం అవుతుంది. ఏం చెప్పారు చిన్నప్పుడు, చిన్నప్పుడు ఏం చేసిరు, దేవునికి మొక్కు బిడ్డ, ధర్మానికి ధర్మం నిన్ను కాపాడుతుంది అని చెప్పారు. అది విడిచిపెట్టి ఇప్పుడు ధర్మాన్ని నువ్వు కాపాడాలి, నువ్వు నూరా అని చెప్పి చెప్తా ఉన్నారు. సరే ఏదేం చెప్పినా అందరికి విశ్వాసాలు ఉన్నాయి, అందరికి మతాలు ఉన్నాయి, ఇది లౌకిక దేశం, ఈ దేశంలో ఉన్నటువంటి భారత రాజ్యాంగమే, రాజ్యాంగ పీఠికలోనే ఈ అంశాలన్నీ పొందుపరుచున్నాయి. కాబట్టి ఓట్ల రాజకీయం చేయాలనుకుంటే వేరే అంశాలను ఎంచుకోండి. ఓట్ల రాజకీయాలు చేయాలనుకుంటే నరేంద్ర మోడీ గారికి రామ మందిరానికి, రామ మందిరం ఆ ట్రస్ట్ పెట్టిరు, అందరం చందాలు రాసినాం, నేమ కట్టాలని చెప్పినాం, ఆ రోజు తెస్తే ఆ క్యూఆర్ కోడ్ స్కానర్ పెడితే అవన్నీ చేసినాం, అందరం చేసినాం, అందరి కాంట్రిబ్యూషన్ ఉంది దేశంలో. కానీ ఒక మాట ఏంటంటే, ఇది ఓట్ల రాజకీయంగా మలచకూడదు. ఓట్ల రాజకీయం వేరే ఉండాలి, దేవుడి రాజకీయం వేరేగా ఉండాలి.